go. Chittu. Hey. Akko chida. Yeh kala le uncle. Uncle entra uncle. Hmm. Brahmi, software engineer. Oh. Arey, me akko chelo po. Dress change iskun ready pe uchesta ne. Akka, nee boyfriend dress change iskunna nadu. 5 nimshalu kinda kostadu. Hi Suti, how are you? Come on, come on. Hear it, hear it. Okay. Ee lyric vinu. If you are not there, why should I leave? Nuvvu lekunda nenu batakalenu. Be with me. Marry me. I will stand by you forever. Ardhamainda? Light ga. Idinchuko. Entidi? This is music machine. ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు. నువ్వు నేను యూత్ అన్నకు. నువ్వు నార్మల్. శృతి శృతి శృతి. కమ్ కమ్. వెయిట్ వెయిట్ వెయిట్. సిస్టర్ సిస్టర్ ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది. మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి? అది డీసెన్సీ కాదు. ఓహో ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ. ఇట్స్ సో ఫన్నీ. సో ఫన్నీ ఐ సే. కమ్ ఆన్ రీడ్ ఇట్. అంగలంగ అంగలంగ ఇదేంటి? నేను చదువుతా నేను చదువుతా. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ? అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరం లేట్ అయితే చేసుకున్న వేస్ట్. ఎక్కడికి రా, ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం. ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడానా? అది కాదన్న, వాడు మా క్లోజ్ ఫ్రెండ్. వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత ఎదవో అర్థం అవుతుంది. ఇలాంటి పనికి మాలిన ఎదవలతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు. ఏం చేస్తున్నారా మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు? నాన్న ట్రైన్ వచ్చినట్టుంది. నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సంట్రేషన్ మొత్తం మా మీదే ఉంది. శృతి శృతి, అబ్బా ఏంటి? నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఈవినింగ్ ఐమాక్స్ కెళ్దాం. శృతి 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 షర్ట్ ఏదో బాగుంది, ఆగమ్మా. రాసిందంటే ఉందండి. పండు కడుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేను. ఏంటి
అందరూ కలిసి ఆడి పరువు తీసి పారేశారు. మా దగ్గర పనిచేస్తావా? నేను ఎవరి దగ్గర పనిచేయను. పని ఏంటో చెప్పు, నీకెంతో నాకెంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు ఇక్కడ. మ్యాటర్ సీరియస్గా ఉంటుంది. పోలీసులు అంటే భయపడకూడదు. నీకు భయం, అందుకే ఆళ్ళ పేరు ఎత్తు. నాకేదైతే భయం ముందు అది చేసేటం అలవాటు. ఇంకోటి ఉంది, చావుకి భయపడకూడదు. ఈడెవడు? మనోడే నాయక్. ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను. నన్ను చంపడం మీకు పెద్ద పని. ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జామ్. ఈయనెందుకు కొట్టానంటే, ఇందాక ఈయన నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ అది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఇంకెప్పుడు అలా తాకే. సో పని ఏంటి? నీకెంత నాకెంత? ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరిది? కొంచెం తగ్గు మోనా. గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేటి? వీడికి బలు పెక్కువ. మనకి కావాల్సింది అదేగా. బాధలు తిరిగిందా? అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చ ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది. గ్లూకోజ్ కూడా డబ్బులు లేవు. వారాపా ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏంట్రా కాల్ తీసేది? లే, ఈ నలసక్కని అడిగాను లేదన్నాడు, చీ కొట్టాడు. ఈ గుడ్డు అని అడిగాను లేదన్నాడు, చీ కొట్టాడు. వాళ్ళు తిట్టనే పడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? ఇదిగో అరే గిరని మాట్లాడదు, మర్యాద తక్కుదని చెప్తా. అత్తి ఏంటి? అత్తి బొచ్చా? నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం అంటే అరే. థ్యాంక్స్ మేడం, మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాము. పేరేంటి? శృతి. శృతి ఎక్కడికి వెళ్తున్నావు? కేర్ఫుల్, కేర్ఫుల్. ఏరోబిక్స్ క్లాస్కి. ఏరోబిక్ క్లాస్కా? ఎందుకు ఏరోబిక్ క్లాస్కి? బానే ఉన్నావుగా సార్? ఐ హావ్ టు గో. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్కి వచ్చావా? లేదు సార్. వస్తావా? ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ ఉంటావు? ఎందుకు సార్? ఏయ్ పోలీస్, అడ్రస్ రాసి. ఓకే, అడ్రస్ రాసి. ఎందుకు సార్? పోలీస్. ఆనంద్ సార్, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా? దాని పేరేంటి? కోహినూర్ డైమండ్ సార్. ఎవడు చెప్పాడు రా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని? అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్. శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా. రే అమలాపురం, ఇది హైదరాబాద్. చల్ చల్ చల్, మసాజ్ పార్లర్కి వెళ్ళాలి. చల్. వేయాల్సింది ఎవరిని? నారాయణ మనిషిని. రే ఆ చెప్పనా, అడ సందు మలుపు తిరగ్గానే చెప్పరా, ఇంకా రాలా రాగానే చెప్తా.
అన్నా అగ్గిపెట్టిందా? అన్నా అగ్గిపెట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో హలో చెప్పు, ఎక్కడ ఉన్నావు? ఇక్కడ చుట్టుపక్కల ఏదో జరుగుతుంది. పోలీసులు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఇక్కడ వేసేయండి. గన్ను అక్కడ దొరికింది, మీకు ఇద్దాం తీసుకొస్తున్నా. ఎక్కడ దొరికింది? అదిగో అక్కడే, ముందేదో బొమ్మ అనుకున్నాను, చూస్తే బరువుగానే ఒరిజినల్. ఎక్కడ ఉంటాను? ఇక్కడే కాలనీలో ఉంటా. ఈ టైంలో ఎక్కడికి వస్తున్నారా? సినిమా. సినిమా రా, నిన్నే రైట్ రైట్ రా రా రా. మీ వీడి చెక్ చేయండి సార్. రా రా. నిన్ను చెక్ చేయాలి. ఐదు నేను వెళ్తున్నాను. రే నువ్వుండు. ఎంతసేపు వెయిట్ చేయాలి? చెప్పేనా ఉండమని? అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. చెప్తే నీకు కదరా. కొడతారేంటి? అవతల మాకు పనులు నేను చెప్పాను కదా. ఏంట్రా పనులు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏదో గన్ను దొరికిందని ఇచ్చాం, నన్ను పట్టేసుకుంటా. ఏంటి అరుస్తున్నావు? అమ్మాయి అది వెళ్ళిపోయింది సార్. ఏంటి ఏం జరుగుతుంది? ఎవరు? రోడ్డు మీద గన్ దొరికితే తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఈయనేమో నందు బెస్ట్.